ఇవాళ పేపర్లో చూశాను రెండు వార్తలు. ఒకటి, శంకర్ ప్రదీప్ చెర్లపల్లిలో గర్ల్స్ స్కూల్లో టాయిలెట్స్ లేవని చెప్పి ట్విట్టర్లో పెడితే మంత్రి గారు కేటీఆర్ గారు స్పందించి వెంటనే దానికి శాంక్షన్ చేయించారని. ఇంకో చోట చేవేళ్ళు అనుకుంటారు స్కూల్ పిల్లలంతా కలిసి చీఫ్ జస్టిస్కి లెటర్ రాస్తే ఆయన స్పందించేసి ఆ స్కూల్కి కూడా టాయిలెట్స్ శాంక్షన్ చేయించారని వార్త చూశాను. చాలా సంతోషం, రెండింటికి సంతోషం. ఎందుకంటే మా ప్రదీప్ స్పందించి చేసిన దానికి వెంటనే ప్రతిస్పందనగా మంత్రి గారు చేసిన దానికి, అలాగే చీఫ్ జస్టిస్కి పిల్లలు రాస్తే ఆయన స్పందించిన దానికి. అయితే నాకు ఇక్కడ ఒకటే ఏంటంటే, లాస్ట్ 10 ఇయర్స్గా కొన్ని వందల కోట్లు చేశారో వేల కోట్లు చేశారో తెలియదు, విద్యాబాలన్ యాడ్ శౌచాలయ బనానా అని చెప్పి యాడ్లు వేస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి చేస్తున్నారు, ఈ ప్రభుత్వం వచ్చినాక చేశారు. అండ్ మోడీ గారు వచ్చినాక శౌచాలయ అనేది చాలా ఇంపార్టెంట్ చేసి ఊరు ఊరికి విలేజ్ విలేజ్కి ఇచ్చారు. మరి ఈ స్కూల్స్లో ఇంకా ఎందుకు లేవు? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేసినాయి అన్నీ. చేస్తే మళ్ళీ ట్విట్టర్లో ప్రదీప్ పెట్టేదాకా ఆ స్కూల్లో ఎందుకు జరగలేదు? అట్లాగే సీజేకి లెటర్ రాసేదాకా అక్కడ ఎందుకు జరగలేదు? అంటే మనం శాంక్షన్ చేస్తున్నాము, పనులు అవుతున్నాయి, డబ్బులు ఖర్చు అవుతున్నాయి, అకౌంట్లు చూపిస్తున్నారు తప్పిస్తే పనులు జరగట్లేదు అనేది ఒక అనుమానం. సో కేటీఆర్ గారికి థ్యాంక్స్ చెప్తూ కేటీఆర్ గారికి విన్నపం ఏంటంటే, అన్ని స్కూల్స్లో చెక్ చేయించండి సార్. ఒకసారి ఎవరో ట్విట్టర్లో పెడితేనే చేయటం కాదు. మీరు ఆల్రెడీ డబ్బులు చాలా ఖర్చు పెట్టారు, మీరు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఖర్చు పెట్టారు, మీ ప్రభుత్వం కానీ. సో మిగతా స్కూల్స్లో ఉన్నాయా లేవా ఇమీడియట్గా ఒక స్టాటిస్టిక్స్ తెప్పించుకొని లేని చోట్ల కట్టించడం అనేది చేస్తే బాగుంటుంది. ఇది నాకు అనిపించింది, మీకు చెప్పాలనుకున్నాను. మీ దాకా వస్తే మాత్రం చూస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ. ఇకపోతే ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తే, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం విత్ బీజేపీ కోయలిషన్ నడుస్తుంది. లాస్ట్ 1 వీక్ 10 డేస్గా అందరూ చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నాను, రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయింది అని. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పారంటే మనం చెప్పాలి కదా, మనకి అనిపించింది తెలిసింది చేసాం. అయితే ఈ మధ్య బీజేపీ నాయకులు చాలామంది, హరిబాబు గారు పార్టీ ప్రెసిడెంట్, హరిబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ హరిబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక లిస్ట్ ఇచ్చారు ఆయన. ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇక్కడ దీంట్లో ఇది పెడుతున్నాను. లోటు ఇప్పటి వరకు 4,000 కోట్లు ఇచ్చామన్నారు, ఇంక 22,000 కోట్లు ఇస్తున్నాం అన్నారు 2015 నుంచి 2020 దాకా. ఈ వాస్తవాలు అయితే 16,000 కోట్లు 14-15కే అయ్యింది. 16లో స్పెషల్ ఆర్డినెన్స్ ప్రకారం ప్రకటించినప్పుడు లోటు 7,000 కోట్లు. సో ఇదంతా డీటెయిల్స్ ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి 3,500 కోట్లు. ఇవన్నీ అబద్ధాలు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్ నుంచి ఒక ఇది రిలీజ్ చేశారు. సో దీని ప్రకారం 25 పాయింట్లు బీజేపీ వాళ్ళు ఇచ్చినాయి. ఈ తెలుగుదేశం పార్టీ దాన్ని ఎట్లా ఖండిస్తూ వచ్చింది అని చెప్పారు. అయితే ఇంకో ఛానల్లో చూశాను, ఇంకో ఛానల్లో చూస్తే సోము వీర్రాజు గారు, ఆయన మాట్లాడుతూ ఆయన ఒక 2 స్టేట్మెంట్లు చూపించారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్, బీజేపీ మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చింది, విచ్ ఈస్ మోర్ దెన్ స్పెషల్ స్టేటస్, అందుకని మనం ఏమి భయపడక్కర్లేదు, మనం చాలా ఆనందంగా ఉండొచ్చు, ఆంధ్ర ప్రజలకు ఎంతకంటే ఇది లేదు, లడ్డు దొరికింది మనకి అని చెప్పి ఆయన చెప్పారు. ఆ తర్వాత అది ఈనాడు పత్రికలో ప్రముఖంగా ప్రచురించబడింది, ఇది కూడా చూపించారు ఆయన ఆ పేపర్లో టీవీలో. అలాగే సుజనా చౌదరి గారు, మంత్రి గారు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాయని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మనం ఎంత అడిగామో దానికంటే చాలా ఇంతలు ఎక్కువ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మనకి, అందుకని మనం చాలా ప్రశాంతంగా ఉండొచ్చు, రాష్ట్రానికి తెలుగు బీజేపీ ప్రభుత్వం సెంటర్లో ఉంటాం, మనకి ఎంతో లాభం జరిగింది అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది కూడా ఇదంతా లాస్ట్ ఇయర్ జరిగింది, లాస్ట్ 6 మంత్స్ లోపల జరిగినాయి అని ఆయన పేపర్లో చూపించారు, టీవీ ఛానల్లో చూపించారు. అది ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది, ఈనాడు పేపర్లో. సో 6 మంత్స్ టు 1 ఇయర్ లోపల ఇంత బాగా చేసిన బీజేపీ ఎందుకు అన్యాయం చేసింది అని సోమవీర్రాజు గారు అడిగారు. ఆయన అడిగిన దాన్ని బట్టి నాకు కూడా నిజంగా ఇది కరెక్టే కదా అనిపించింది. ఎందుకంటే 4 ఏళ్లలో మనం చెప్పాము, తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు ఇచ్చామని. మరి సడన్గా పార్లమెంట్లో ఇప్పుడు ఎందుకు గొడవ చేయాల్సి వచ్చింది? వీళ్ళు నిజంగా ఇచ్చుంటే ప్రజలకు కూడా చెప్పాలి. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ అన్నప్పుడు సీఎం గారు నిజంగా అప్పుడు చాలాసార్లు చెప్పారు, ఒకసారి కాదు అసెంబ్లీలో చెప్పారు, బయట కూడా చెప్పారు.
మనకి ఇంతకంటే గొప్పది లేదు, స్టేటస్ అద్భుతంగా ఇచ్చారు అది ఇది అని చెప్పి, ప్యాకేజ్ అట్లా అద్భుతంగా ఇచ్చారని చెప్పి ఇప్పుడు కాదంటున్నారు. అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు, ఆ మొదట్లో పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు ఇస్తారనుకుంటే ఏదో ఇచ్చారు, సంథింగ్ ఏదో కామెంట్ చేశారు అప్పట్లో ఫస్ట్ ప్యాకేజ్ వచ్చినప్పుడు. తర్వాత నిన్న మొన్న ఏమన్నారంటే ఉండవల్లి గారు నిన్ను జయప్రకాష్ నారాయణ గారిని పెట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ లాగా ఏదో పెడదాము, ఇంకెవరిని కొంతమందిని పెట్టి అన్నారు. నిజం ఏంటంటే ఆయన ఆలోచన నాకైతే నచ్చింది. ఎందుకు నచ్చిందంటే ఇప్పుడు వీళ్ళు బావం ఇచ్చామంటున్నారు, వాళ్ళు ఇచ్చామంటున్నారు, వాళ్ళు ఇచ్చామంటున్నారు, వీళ్ళు తీసుకున్నారంటున్నారు, వీళ్ళు ఇవ్వలేదంటున్నారు, నిన్నటిదాకా ఇచ్చారని వాళ్ళు ఇవ్వలేదంటున్నారు. సో ఎవరు నిజం ఎవరు అబద్ధం, సో ఈ నిజాలు తెలుసుకోవాలంటే నిజంగా జరిగింది ఏంటో అనేది మొత్తం డీటెయిల్స్ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇట్లా అబద్ధాలు ఆడి జనాన్ని మోసం చేయాల్సిన అవసరం నిజంగా బీజేపీకి వచ్చిందా లేకపోతే తెలుగుదేశానికి వచ్చిందా? సో ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు, ఎవరు ఎవరి కోసం అబద్ధాలు ఆడుతున్నారు, లేకపోతే ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఇది అబద్ధం ఆడుతున్నారా నిజం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారో తెలియాలి కదా. సో అది పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గానే చెప్పారు అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే ఎవరో ఒకళ్ళని జయప్రకాష్ నారాయణ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి మేధావులు కొంతమంది, ఇంకొంతమంది మేధావులను కూడా చేస్తూ ఉన్నారు, వీళ్ళే వీళ్ళందరిని పెట్టుకుని చేస్తే బాగుంటుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు అడిగారని కాదు, స్వచ్ఛందంగా వీళ్ళే చేయాల్సిన అవసరం ఉంది, రెండు ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉంది. సో బట్ టీవీ ఛానల్లో చూస్తే అంటే ఇండివిజువల్స్ కూర్చొని కొట్టేసుకుంటున్నారు, మేమిచ్చామంటే అసలు ఎవరు బాబుగడ సొమ్ము కాదు ఇది, వీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, మనం అడుక్కునేవాళ్ళం కాదు, ప్రజలు అడుక్కునేవాళ్ళు కాదు, మనం కడుతున్న ట్యాక్సెస్ మనకు రావాల్సింది ఇదంతా కలిపితే. సో ఇది వదిలిపెట్టేసి ప్రతి వాళ్ళు మేమిచ్చాం అంటూ ఉంటున్నారు. ఎవరు ఇవ్వటం లేదు. ముందు వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు కాదు బాబు ఇచ్చేది, మేము మిమ్మల్ని ఎన్నుకుంటున్నాం. ఎందుకు ఎన్నుకుంటున్నాం? మేము పాలించుకోలేము కాబట్టి మిమ్మల్ని ఎన్నుకుంటున్నాం. ఎన్నుకున్నాక మీకు ఆ బాధ్యత అప్పగించాం, అది మీరు బాధ్యత నిర్వర్తిస్తున్నారు తప్ప మీరు ఇవ్వటల్లా, మీ జేబులోది కాదు, మీ ఆస్తులు కాదు ఇవన్నీ. ముందు ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ఈ ప్రభుత్వంలో పెద్దలు కానీ తెలుసుకోవాల్సింది. స్టెప్ మాట్లాడేటప్పుడు కొంచెం మేము అని మాట్లాడుకోవటం కాదు, మీ ఇష్టానికి మీది కాదు మాది కాదు. సో మేము బిచ్చగాళ్ళం కాదు అంటే ప్రజలు బిచ్చగాళ్ళు కాదు. సో మీరెవరికి ఎవరు ఇవ్వట్లేదు, నిజంగా ఏమేమి అవుతుంది, ప్రభుత్వం ఎలా నిర్వర్తిస్తుంది తన విధులు అనేది ప్రజలకు అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఆ నిజ నిర్ధారణ కమిటీ అన్నారు ఆయన, మన పవన్ కళ్యాణ్ గారు, దానికో లేకపోతే ప్రజలకో మొత్తానికి చేయాల్సిన అవసరం చాలా ఉంది. చేసి ఈ కన్ఫ్యూజన్ నుంచి తీసేయండి, ఈ కన్ఫ్యూజన్ను చేయండి. ఇద్దరు ఒకరికొకరు కొట్టుకునేదట్టేది, అట్లీస్ట్ విడిపోయినా కొట్టుకోండి. ఇద్దరు రెండు ప్రభుత్వాల్లోనూ మీరే ఉంటారు, ఒకరినొకరు తిట్టుకుంటారు, టీవీ ఛానల్స్ ఎక్కుతారు, అల్లరి చేస్తారు, పేపర్లో అల్లరి చేస్తారు. అంటే జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారా లేకపోతే జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నారా, మీరు ఏమనుకుంటున్నారు? ముందు అది తేల్చండి, తేల్చేసి ముందు నిజాలు కూడా చెప్తారు అని చెప్పాలి అని నా కోరిక. తేల్చండి ప్లీజ్. థ్యాంక్ యూ.